సందీప్ ఏం అలా ఉన్నావు? ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఎంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నూతనంగా ఎన్నికైన పదవీ బాధ్యతలు వ్యవసాయ శాఖ ఆఫీసర్ ఇలియాస్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గ్యార లక్ష్మీసాయిలు, వైస్ చైర్మన్ కుంబాలటి రవి, డైరెక్టర్లు బొంబోతుల రాజగౌడ్, కుక్కొండ రవీందర్, బండారు నర్సారెడ్డి, ఆకుల భూషణం, వెల్మ మల్లారెడ్డి, అబ్దుల్ అజీజ్, మాలావత్ రవీందర్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి సమక్షంలో పదవీ బాధ్యత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ చైర్మన్ గ్యార లక్ష్మీసాయిలు, వైస్ చైర్మన్ కుంబాల రవి మాట్లాడుతూ, మా పైన నమ్మకంతో మాకు పదవీ బాధ్యతలు ఇచ్చినందుకు మా కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ గంభా గోవర్ధన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ముప్పారపు అపర్ణ ఆనంద్, కౌన్సిలర్లు తెరాస పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గంభగోవర్ధన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అన్నగారు మా మీద ఎంతో నమ్మకం పొంది మార్కెట్ కమిటీ కామారెడ్డి జిల్లాకే మొట్టమొదటి మార్కెట్ కమిటీ ఆ చైర్మన్ పదవి మా మేడం గారికి అభ్యర్థించి అన్నగారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అన్నగారి ఆధ్వర్యంలో మేము ఆయన అడుగుజాడల్లో ఉండి కామారెడ్డి మార్కెట్ ను అన్ని రంగాల్లో అన్ని అంగులతోటి అభివృద్ది చేసి మరి జిల్లాలోనే మంచి ముందుకు తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా రేపు బ్యాడ్ విషయం వస్తే మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి బ్యాడ్ విషయం కూడా రైతులకు మార్కెట్ కమిటీ నుంచి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని మరి ఆయన చెప్పినట దాని జీవహాచింది. దాని ప్రకారం కూడా అన్ని గ్రామాల్లో అన్ని మండలాలు మన రెండు మండలాలు ఒక టౌన్ ఉంది కామారెడ్డి ఆయన పెద్ద మార్కెట్ దానికి అన్ని అంగులతో తీసుకుని కామారెడ్డి నడి ఒడ్డు మీద ఉంది కాబట్టి మన మార్కెట్ గంజి అంటే ఒకప్పుడు బెల్లం వడ్లు మొక్కలు కొనుగోలు కేంద్రంగా ఉంటే అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు ఉన్న దాన్ని కూడా దీనికి మాకు ఇంకా ఆదాయం సమకూర్చి మరి మార్కెట్ కమిటీని ఎంతో అభివృద్ధి చేసి మా పాలకవర్గంతో అందరూ కలుపుకొని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కమిటీ వైస్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు ముఖ్యంగా మా ప్రభుత్వ వైపు అన్న శ్రీ గంభగోవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విష్ చేసిన అందరు పెద్దలకు, ప్రెస్ రిపోర్టర్లకు, మీడియా రిపోర్టర్లకు, పార్టీ సీనియర్ కౌన్సిలర్లకు మరియు పార్టీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మార్కెట్ కమిటీ అభివృద్ది కోసం ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. మన రైతులకు మన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ది చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా మన మార్కెట్ కమిటీ కూడా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతులకు ఎప్పుడు ఎల్లప్పుడూ మార్కెట్ కమిటీ అండగా నిలవడం జరిగింది. అలాగే ఈ డైరెక్టర్లు గాని చైర్మన్ చైర్పర్సన్ గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి సభ్యులుగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కుంభాల నారాయణ నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి ఉపాధ్యక్షులుగా నియమించబడినాను. నేను నా పదవీ కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి అను
అను నేను నేను తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వం చేత చేత వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ మార్కెట్ కమిటీ కమిటీ కామారెడ్డి కామారెడ్డి అధ్యక్షురాలుగా అధ్యక్షురాలుగా నియమించబడినాను నియమించబడినాను.